guys, welcome to the new video of Ash Arts and Gaming. So, today we are going to game a new game. That is Free Fire and BR Ranked. So, today we are 4v4. So, we are going to peak. We are going to pro players. We pro players. We are going to gameplay. That is going to peak. So, we are going to peak. So, we are going to use green fields and green gadillo. అక్కడనే దిగుదాం గైస్. సో అక్కడ దిగిన తర్వాత హాట్ డ్రాప్ స్టే అలర్ట్. సో ఇంకా ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం మర్చిపోద్దు. నాలాంటి అప్కమింగ్ యూట్యూబర్స్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్టే మమ్మల్ని పెద్ద యూట్యూబర్స్ చేస్తుంది. ఎనిమీస్ ఎక్కడ ఉన్నారా బాబు? ఆ ఇంట్లోనే పెద్ద ఇంట్లోనే ఎవడో ఇంకా చాలామంది అక్కడే ఉంటారు. ఇక్కడ ఇక్కడ మనలాగా ఎవడు ఇక్కడ దిగలేదు. నాకు ఎన్ని గన్ సౌండ్ వినిపిస్తున్నాయో లోపల. సో లోపలికి వెళ్ళిపోదాం గైస్. లోపల కిల్స్ దొరుకుతాయో, కిల్ చోటు దొరుకుతాయో చూడం. ఇక్కడ నాకు ఎవడో ఫుల్ స్టెప్స్ వినిపిస్తున్నాయి. ఓకే, ఓపీ ఇక్కడ ఎవడో కిల్ చోటు వేసినాం. కిల్ చోటు లెజెండ్ ఆఫ్ తెలుగు కమ్యూనిటీ. ఓ ఇంకా రెండు ఓపీ పోతే ఎవడరా నువ్వు? నా కిల్చోనే కిల్చో చేసావు. నువ్వే ఏంట్రా కిల్చో? కిల్చోలా ఉన్నావు. నేను ఎలా కొట్టాలంటే అలా కొట్టాలి. తరతరాలుగా వీడికి వినిపించాలి. యష్ బాస్ అని పేరు. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడైతే మనం కొద్దిసేపు హోల్డ్ చేద్దాం. బయట వాడు ఏం చేస్తున్నాడు? వాడు ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తే ఆ ఎక్స్పెరిమెంట్ తట్టుకోవాలి కదా. అసలు సైంటిస్ట్ సో బయటగా తెలిపినాం. వాడు గ్రానేడ్ వేసేటట్టు ఒప్పి బోల్తే వచ్చాడు బోల్తే యష్ బాస్ పెట్టుకోద్దు బోల్తే. ఓ ఇంకా ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా గేమ్ ప్లే ఫ్రీ ఫైర్లో ఎలా ఉందో అది కూడా ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నేను వీక్ ఒక వీడియోనే పెట్టడానికి ట్రై చేస్తాను. కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేస్తే మాకు మోటివేషన్ లాగా ఉంటుంది. ఓకే, మీ మోటివేషన్ మీ సపోర్ట్ మాకు ఇలా ఏమంటారు, ఇది లోపల నుంచి వచ్చే ఎంతోజియాజం అంటున్నాం. నాకు తెలియదు కానీ ఓకే ఓకే ఓకే. నా ఆర్ట్ వీడియో కూడా సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. సో నేను ఆర్ట్ అండ్ గేమింగ్ ఛానల్ పెట్టుకోవాలనుకోలేదు. ఫస్ట్ అయితే గేమింగ్ ఛానల్ పెట్టుకోవడం అనుకున్నాను, కానీ దాని తర్వాత ఆర్ట్ ఛానల్కి మారే, దాని తర్వాత ఆర్ట్ అండ్ గేమింగ్ ఛానల్ మారే. అట్లా ఉంటుంది నా మనతోటి. ఓకే, సో ఇక్కడైతే ఎవరు ఎనిమిస్ లేనట్టును మనం ఇక్కడికి ఏం చేద్దాం, వెళ్ళిపోవడం ట్రై చేద్దాం. ఇట్లా భీమస్తిక్కి వెళ్ళి, భీమస్తిక్ నుంచి క్లాక్ టవర్కి వెళ్ళి చేద్దాం. ఇది ఎట్లా ఈ గేమ్ని బూయ కొట్టాలి? ఈ బూయ కొట్టే బయటికి వెళ్ళాలి, లాబీ బయటికి వెళ్ళాలి. బూయ కొట్టాలా, ఈ రైత్రికి వెళ్ళాలా, గ్రాండ్ మాస్టర్ పోవాలా, ఇదే మన ఏం. సో ఇక్కడ నుంచి అయితే బయటకు వెళ్ళాం. మనం ఒక నోకటి ఏడు దాన్ని వదిలేయాలి. మనమే ఆడుకోవాలి. ఇక్కడ ఎవరితో ఫుల్ స్టెప్స్ వినిపిస్తున్నాయి నాకు గట్టిగా. ఓ ఎనిమిస్ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఎనిమిస్ వచ్చాయి మళ్ళీ. ఓకే, ఇక్కడ ఎవడు ఉన్నాడు? ఓకే ఓకే, వచ్చే పడదు. ఓకే, ఎం సిక్స్టీ అంటే మనం ఎట్లా పడతాం మాకు తెలియదు. అలా పడతాం మనం మనతో. ఇంకోటి అక్కడ లోపల సైడ్ ఉన్నట్టును యూఎఫ్ఏలో కనిపిస్తుంది. సో అని గుడ్డం రైతే చేద్దాం. రష్ రష్ రష్, నేను ఒక రష్ అని మీకు తెలిసే తెలియదు కానీ. సో ఇక్కడ ఉన్నాడు ఓపీ. వీడు ఎవరో కొట్టేసుకుంటుంది ఓపీ వెళ్తే వచ్చాడు వెళ్తే. సో ఇక్కడైతే ఇది మూసేద్దాం. మళ్ళీ ఎవడో నిస్తే ముందు చాలా చేస్తుంది. బయట ఎవడో ఉన్నాడు, వాడు అటు వెళ్ళిపోతాడు. చూద్దాం, మనకి టే చేసుకున్నాం. రూట్ బాగుంది కదా. బయట ఎవడో ఉన్నాడా? బయట వెళ్ళాడు. గ్లూ వాళ్ళు ఎత్తు కలుసుకున్నాం. సో బయటికి వెళ్ళాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఇందాక ఇక్కడ ఉండే కదా. అటు సైడ్ ఊరుకుంటాడు. అటు సైడ్ వెళ్దాం. అటు సైడ్ వెళ్ళి అక్కడ ఏమి ఉండకూడదు. ట్రై చేద్దాం. వాడైతే పారిపోవడానికి ట్రై చేస్తాడు. ఇక్కడికి ఏం చేయ. సో ఎక్కడికి వెళ్తాడు? సో నా గేమ్ ప్లే నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి నా గేమ్ ప్లే ఎలా ఉందో. సో డైరెక్ట్
ఏ డబ్బులు దొరికింది నాకు. ఏ డబ్బులు తీసుకుందాం. ఓకే, ఏ డబ్బులు ఏమో స్నేపర్ ఏమో దొరికేసింది. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాం. సో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ వల్ల మనం చనిపోవడం అయితే జరిగింది. సో ఏం కాదు, మనం మళ్ళీ అయితే దిగాం, మనకు రివైవ్ వచ్చింది. సో గేమ్ అయితే కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ ఎవడో ఫుడ్ స్టెప్స్ వినిపిస్తుంది. ఓకే, లోపల క్యాంపింగ్ కొడుతుంది బాగానే. ఏం క్యాంపింగ్ కొట్టినా రెస్పాన్సిబుల్ పరికి. సో ఇప్పటికైతే 6 kills అయితే కొట్టేసాం. నా గేమ్ ప్లే నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్లో నా గేమ్ ప్లే ఎలా ఉందో అది కూడా రాయండి. ఇక్కడైతే ఇంకా ఎవడో ఎడ్మిట్ లేడం కూడా, పైకి వెళ్ళి చూద్దాం. పైన ఎవడో ఒకటి కనిపిస్తే కొడదాం, కొట్టడానికి ట్రై చేద్దాం. ఓకే, సో సంతోషాలు ఎవడో రివైవ్ ఇస్తుండో, ఏం కాదు ఇచ్చుకొని. ఆ రివైవ్ ఇస్తే ఎక్కువ మంది బతుకుతారు, మనం కిల్చి కొట్టచ్చు. ఓకే, ఇక్కడ కూడా మాన్స్టర్లు వెళ్తుండ్రు గట్టిగా. 45 పడట్లే. ఇది హెడ్డే పడదు అసలు, ఇది పడితే పక్క బండి స్కిల్ ఉండాలి. మళ్ళీ 36 పడ్డది. ఇప్పటికైతే ఒక 100 damage అడిగి వెళ్ళి ఉండాలి. ఓకే, సో మన టీమ్మేట్స్ అయితే అటు సైడ్ ఉన్న వాళ్ళని అయితే కంట్రోల్ చేస్తున్నారు. సో మనం అట్లానే వెళ్ళడానికి ట్రై చేద్దాం. మన వాళ్ళు కొట్టేస్తారేమో, లేకుంటే బండి తీసుకొని మనం కవర్ ఏదైనా పర్మనెంట్ కవర్ కలిపిదాం. నాకు ఇంకో డౌట్, ఇక్కడ పైన గ్యారేజ్ పక్క ఎవడో ఒకటి ఉండాలి. అటు ఒకసారి వెళ్ళి అటు చూద్దాం. అవి పైన ఎవడో ఒక్కడే ఉండాలి పక్క. ఓకే, ఇక్కడ నాకు ఏదో ఓపీ లోపల ఓపీ కొట్టాను, కొట్టాలి. ఓపీ 60 థామ్సన్తో దింపిన హెడ్ షాట్ కొట్టిన. కొట్టాలి మాత్రం కంపల్సరీ బిగ్లో. మనం హెడ్ షాట్ కొట్టినా బాడీ కొట్టిన భూయం మాత్రం కావాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. హెడ్ పడేటప్పుడు పడుతుంది, బాడీ పడినప్పుడు పడుతుంది. మనం గ్రాండ్ మాస్టర్కి వెళ్ళాలనుకుంటే మనం హెడ్ మీద కాన్సన్ట్రేట్ చేయొద్దు. ఓకే, ఓన్లీ బాడీ దింపేమో భూయ కొట్టేమో ఇలా ఉండదు. సో ఎక్కడైతే ఇంట్లో కవర్ తీసుకొని అయితే వెళ్దాం లోపల. ఓపీ లోపల ఎనిమిది మనమైంది, ఇంకొకటి ఉన్నట్టుంది. గుడ్డం ట్రై చేద్దాం. వీడియో కూడా బండి వేసుకొని ఎక్స్కే అయిపోతున్నాను. అరే నువ్వే నా బండి మీద వచ్చి నువ్వే వెళ్ళిపోతుంటా, నేనే నీ బండి ఇచ్చాను. నాకెందుకో నా బండి ఆడికి ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఏం పర్లే, కొట్టుదాం. ఇంత ట్రై చేసాం వాళ్ళ ఆడ దగ్గర బండి స్కిల్ ఉంది, మనకేమో బండి స్కిల్ ఉంది, మన బండి ఆడెత్తుకోలేదు. వాడు ఇప్పుడు అనుకుని ఉండడు, అమ్మాయ ఎస్కేప్ అయిపోయినా బాబు అని. ఎంత ట్రై చేసినా పడలేదు. ఆ ఫెన్స్ వెనక ఎవడో ఉన్నాడు, మనం ఇంటి కవర్ తీసుకొని అనుకుంటాం. ఓకే, వీడు ఒకడు పిచ్చోళ్ళలాగా వచ్చేస్తున్నాడు, పిచ్చోడు. టీమ్ వైప్ అవుట్. సో ఇప్పుడు గారికైతే 8 kills కొట్టేసాం. మన టీంలో 3 బతుకున్నారు, ఇంకా 2 ఒకటి మిగిలిన ఉన్నారు. ఇంకా 2 కొడితే మనది భూయ, అది కూడా హీరోయిక్ లాబీలో పోతే 8 kills. నా గేమ్ ప్లే ఎలా నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓపీ మళ్ళీ మళ్ళీ ఎస్విడి థామ్సన్ దింపే కాంబో, అసలు అది దింపుతనే జూమ్ అవుట్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ జూమ్ ఇన్ స్ట్రాటజీ. ఓకే, ఇంకొక్కడే వీడు ఎక్కడ ఒక్కడ ఉండాలి. వాడు ఎవడో మనోని కొడుతుండు, మనకు తెలిసిందే కదా మనం కొట్టేస్తున్నాం. ఓపీ అందుకు కిల్చర్ లెజెండ్ ఆఫ్ తెలుగు కమ్యూనిటీ అంటే హెచ్చిపోతుంటు. సో బూయా 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 బోల్తే వీడియో నచ్చిందనుకున్నా. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ గేమ్. అంటే దాన్ బై బై.